విజయవాడ హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్కు అక్రమంగా జరుగుతున్న గోవుల రవాణాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి నిఘా పెట్టి 5 వాహనాల్లో తరలిస్తున్న గోవులను పట్టుకున్నారు. మిర్యాలగూడ మాడుగులపల్లి ప్రాంతంలో మొత్తం 5 డీసీఎం వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న సుమారు 200 పైగా గోవులను హైదరాబాద్ గోశాలకు తరలించనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కబేలాలకు అక్రమ గోవులను తరలిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇన్ని ఉంటాయి సార్, 50-60 ఉంటాయి. ఇన్నే అసలు కిక్ తిరుగుతున్నాయి. అసలు లేస్తాను కూడా లేస్తాం ఇడ, లేస్తాను కూడా అసలు సామాగ్రి ఇస్తా సార్. ఇది చూడు, అనేక దాడులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే గోవుని, దేశంలో గోవుని హిందూ ధర్మం ప్రకారం గోవుని పూజిస్తాం. ఆ పూజించే దాన్ని ఈ కొన్ని శక్తులు వాడిని చంపేసి తినడం జరుగుతుంది. ఇలాంటి దేశంలో ఎన్నో జరుగుతున్నా కూడా, ఎన్ని చట్టాలున్నా కూడా ఆ చట్టాలను ఉల్లంఘించి ఇట్లా గోశాలని గోదశాలకు తరలిస్తున్న వ్యక్తులని చట్టాన్ని సరిగ్గా శిక్షిస్తే ఇంకోసారి పనిచేయదు. ఆ శిక్ష జరగకపోవటం వల్లనే ఇలాంటి గోవులను వధించడం జరుగుతుంది. దీనిలో మర్మమైందంటే, మన హిందువులలో గోవులని పూజించొద్దు, హిందువులు ఎవరు పూజించొద్దు అని దుష్ప్రచారంతో ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి వెంటనే విడిగా కఠినమైన చట్టాలను తీసుకొచ్చి గోవును, గోమాతను రక్షించాలని మేము కోరుకుంటాం. హైదరాబాద్కు తరలిస్తున్న ఏవైతే ఉన్నారో, వాస్తవంగా ఒక దగ్గర నుంచి మతపరంగా మతం గురించి మాట్లాడొద్దు అని అంటుంటారు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, వివిధ పార్టీలు, ఏ పార్టీలైనా ఈ గోవుల గురించి కానీ ఇంకెవరికో ఇబ్బంది అయితే వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు. ఒక్క బీజేపీ సంబంధించిందో, యశ్వంత్ పరిషత్ సభ్యుందో, టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు వీళ్ళే పట్టించుకుంటారు. ఎందుకు అనేది ఒక్కసారి ఇంతైన, ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లే వాలంటరీగా ఈ బండ్లను పట్టుకోవటం చాలా సంతోషం. వాళ్ళ ఆలోచన ప్రకారం చట్టం ఎట్లయితే ఉందో, ఏది ఆవులని మీకు అందరికీ తెలుసు, రౌండ్ ఏరియాలో కూడా ఒక లారీ ఆవుకు గుద్దటం జరిగింది. అయితే దానికి కాలు ఇరిగింది, ఇరిగితే ఆ ఆవుని ఎవరు అయితే దాని ఓనరో వాళ్ళు తీసుకుపోయేది బదులు ఏరే వాళ్ళు తీసుకొని పోవటం జరిగింది. అంటే మీరు అందరు అర్థం చేసుకోవచ్చు, ఏరే వాళ్ళు అంటే ఎవరు అనేది మీకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సిస్టంలో మేము కోరేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము కోరేది ఏంటంటే, చట్టం పని చేస్తుంది. అదే రకంగా పోలీసు వాళ్ళకు కూడా మేము కోరేది ఏంటంటే, అది ఎక్కడికైనా ఒక దగ్గరికి గోశాలకు పంపండి, మేమేమి లేదు. కానీ మీరేదో చేసి ఇంకేదో చేస్తాం, ఇంకేదో వాళ్ళకి ఇస్తాం అని మీరేదో సొంతంగా ఆలోచన చేస్తే అది తప్పు. గోశాలకి పంపండి, అక్కడ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసారో అది కూడా మీరు భద్రతగా దాని చిట్టి తీసుకొచ్చి మాకు చూపెడితే సంతోషం, మీరైనా మీ అధికారులకు చూపెట్టే సంతోషం. ఇది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో
మరి ఏ దానికైనా పట్టానికి చట్టం ఉంది, ఎవడన్నా తప్పు చేసే చట్టం ఉంది అంటుండ్రు. మరి వీళ్ళపైన ఏం చేస్తారో, అది వాళ్ళ మీద ఏం కేసులు పెడతారో ఏందో అనేది కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరిని కూడా ఏమి జరగక ముందుకు ఏమనే అవకాశం లేదు. ప్రత్యేకంగా మేమైతే ప్రజెంట్ అయితే పోలీసుని అభినందిస్తున్నాం. ప్రత్యేకందుకు మేము వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాం. వధశాలకు పోతున్నటువంటి గోవులను ఆపడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వాటిని వాళ్ళు సురక్షితమైనగా ఉన్నటువంటి గోశాలకు పంపడం జరుగుతున్నది. సరే, ఈ విధంగా ఈ పరంపర మేము చేస్తూనే ఉన్నాం, ఆపుతూనే ఉన్నాం, కాపాడుతూనే ఉన్నాం గోవులను. ప్రభుత్వం చట్టపరంగా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. చట్టంలో ఉంది గోవును వధించద్దు, ఈ భారతదేశంలో పవిత్రమైన గోవును తినొద్దు అని. అయినా సరే కొంతమంది మూర్ఖులు మా యొక్క హిందుత్వంలోనూ ఉంటూ ఒక సిద్ధాంతం అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తినాలి తింటాము అని మొండిగా మాట్లాడుతూ హిందువుల యొక్క మనోభావాలను డిస్టర్బ్ చేస్తారు. దీనికి తోడుగా దీంట్లోకి మతం ఎంటర్ అయిపోయి ఇదే ఛాన్స్ కదా వాళ్ళు కొట్టుకుంటే మేము ఇంక ఎక్కువ తినొచ్చు అని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో వీటిని ఎక్కువగా వీటిని వధశాలలకి గోవధశాలలకి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భక్తితోటి వదిలిపెట్టినటువంటి ఆవులను కూడా రాత్రిపూట గుద్ది డ్యామేజ్ చేసి వాటిని తీసుకుపోయి తింటున్నారు. వీటి మీద ఎక్కడ కేసులు సీసీ కెమెరాల్లో కనపడ్డాగానే కేసులు పడి, ఇది ఒక్క ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా గోవులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క క్షణం కూడా మనం ఏదో రాత్రిపూట అర్జెంటుగా రైల్వే స్టేషన్ నుంచో థియేటర్ నుంచో బస్టాండ్ నుంచి ఇంటికి పోతుంటాం, ఆ సమయంలో ఉంటాం. చూడండి, మీరు మనం చాలా మాధ్యమాల్లో చూస్తున్నాం, ఒక ఊర్లో కామారెడ్డి దగ్గర ఒక ఊర్లోనైతే 100 గోవులను కత్తులు పెట్టి కాట్లు పెట్టింది రోడ్ల మీద తిరుగుతున్నటువంటి. వీటిని ఊరుకుంటే ఆవులకు సంతతి లేకుండా గోమాతకు సంతతి లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఈరోజు గోవును కాపాడుకోవడం అనేది మన ధర్మము. ఈ మిర్యాలగూడెంలో జరిగినటువంటి 170 జీవులను అన్నిటిని కూడా గోశాలకు తరలించాలి, వాటిని సురక్షితంగా కాపాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక పెద్ద గోశాలను కూడా మిర్యాలగూడెంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.